హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఏఎస్ఎం మ్యూజింగ్స్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక నవల్తో మీ ముందుకు వచ్చాను. వెన్నెల ఆడపిల్ల నవల్లాగే ఈ డేకరేకల చప్పుడు కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. ఇక టైం వేస్ట్ చేయకుండా నవల్లోకి అడగడదామా? మీ పేరు? అల్ ఖతబ్ ఫక్తూన్ అన్నాడు రామకృష్ణ శాస్త్రి. టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తి రామ్ను పరికించి చూశాడు. 6 అడుగుల ఎత్తు, పొడవైన గడ్డం, తైల సంస్కారం లేని జుట్టు, మాసిన షేర్వాణి. పత్తా? ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాస్పోర్ట్ని పత్తాలంటారు, శాస్త్రి అందించాడు. దానిలోని ఫోటోని పరిశీలనగా చూస్తూ ఒరిజినలేనా అని అడిగాడు. కాదు. ఎక్కడ తయారు చేసి ఇచ్చారు? కాసర్గడ్. నకిలీ పాస్పోర్ట్లకి బెల్జియం ప్రసిద్ధి. గత సంవత్సరం 19,000 పాస్పోర్ట్లు అంతర్ధానం అయ్యాయని ఆ దేశ ప్రధాని స్వయంగా అంగీకరించారు. చిత్రమేమిటంటే, ఈ మాఫియా చీకటి ప్రపంచం రాజ్యమేలే బురుండి, సోమాలియా లాంటి దేశాల్లో లేదు. ప్రపంచంలోకెల్లా అద్భుతంగా, అసలేమీ అనుమానం రాకుండా నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసే మాఫియా భారతదేశపు కర్ణాటక కేరళ సరిహద్దుల్లో ఉంది. పాకిస్తాన్, మక్కా, జెరూసలేం లాంటి దేశాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన భారతదేశపు పేద వృద్ధులు జీవితంలో మరి వాటి అవసరం రాదు కాబట్టి తమ పాస్పోర్ట్లని ఈ కాసర్గడ్ మాఫియాకి 5,000 రూపాయలకు అమ్మేస్తారు. నకిలీ పత్రాలు కావాల్సిన వారు 25,000 ఇస్తే ఫోటోలు మార్చి అందజేస్తారు. కేరళ సరిహద్దుల దగ్గర జరిగిన మంగళూరు సౌదీ అరేబియా విమాన ప్రమాదంలో దొరికిన 160 పాస్పోర్ట్లలో 10 నకిలీవి అంటేనే ఈ విషయం అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెషావర్, పాకిస్తాన్. 6 నెలలు పెషావర్లో ఉన్నాను. టేబుల్కి అవతల వైపు కూర్చున్న 2వ వ్యక్తి రామ్ వైపు అనుమానంగా చూస్తూ పెషావర్లో ఎక్కడున్నావు అని అడిగాడు. కిస్సా కవానీ బజార్, తివాచల్ ప్రసిద్ధి. అక్కడి నుంచి ఖైబ్దార్ పాస్ గుండా కొంత దూరం లారీ మీద, కొంత ఒంటి మీద వచ్చాను. రైఫిల్ నుంచి రాకెట్ లాంచింగ్ వరకు అనుభవం ఉంది. అడగబోయే అన్ని ప్రశ్నలకు సమాధానం అన్నట్టు చెప్పేశాడు. మొదటి వ్యక్తి తలెత్తి, ఫస్తో యాసలో కఠినంగా, మరీ స్మార్ట్గా ఉండకు, ఇండియాలో చెల్లుతుంది, ఇక్కడ ప్రాణాలు పోతాయన్నాడు. రామ్ మాట్లాడలేదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో, అందులోనూ తాలిబాన్ సైన్యంలో ఎందుకు చేద్దామనుకుంటున్నావు? ఇక్కడి మతాన్ని, నియమాల్ని, కఠినమైన చట్టాల్ని మా దేశంలో స్థాపించడం కోసం. ఆ మాటలకు ఎదురుగా ఉన్న ఇద్దరు తలెత్తి చూశారు. రామ్ మొహం అభావంగా ఉంది. మీ దేశం కోసం మా దేశపు సైనికుడిగా చేరతావా? వారిలో ఒకరు అడిగారు. నేను దేశాల తరపున పోరాడను, భగవంతుడి తరపున పోరాడతాను, దేవుడి మతాన్ని నిరసించే వారితో పోరాడతాను. ఆఫ్ఘన్లో తాలిబాన్ చేస్తున్నది అదే. వారికి నా వంతు తోడ్పడటానికి వచ్చాను. ఇక్కడి పోరాటాన్ని నా దేశానికి తీసుకెళ్ళాలి. నన్ను అల్ అజమ్ బుఖారి పంపారు. నా ఆశయం ఆయనకు తెలుసు. బుఖారి పేరు వినగానే వారి మొహంలో మార్పు కనబడింది. రైల్లో సాధారణంగా ప్రయాణించే వ్యక్తి నేను మహాత్మాగాంధీ మనవణ్ణి అని మాటల సందర్భంగా చెప్తే కలిగే విస్మయం లాంటిది అది. బుఖారి అంటే షేక్ అంటూ సగంలో ఆపాడు. రామ్ అవునన్నట్టు తలూపాడు. బిన్ లాడెన్ని గౌరవంగా షేక్ అని పిలుస్తారు. లాడెన్ నమ్మకమైన సైనిక అధికారుల్లో బుఖారి ఒకరు. టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తి కాగితం మీద ఏదో రాసి అందిస్తూ, కాందహార్ వెళ్ళగానే ఈ కాగితం చూపించు, ఏం చేయాలో అక్కడ చెప్తారు అన్నాడు. రామ్ ముందుకు నడిచి అక్కడున్న ట్రక్ దగ్గరకు చేరుకున్నాడు. అందులో అప్పటికే 30 మంది దాకా ఉన్నారు. రామ్తో పాటు మరో 4 ఎక్కగానే ట్రక్ కదిలింది. 1/2 గంట తర్వాత పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు దాటింది. ఆ సరిహద్దు రేఖని డ్యూరెంట్ లైన్ అంటారు. ప్రపంచంలోకెల్లా భయంకరమైన ఫక్తున్ తెగల మధ్య నుంచి ఆ రేఖ వెళ్తుంది. ఆ తెగలు ఎంత భయంకరమైనవంటే, అటు ఆఫ్ఘన్ ప్రభుత్వం కానీ ఇటు పాక్ ప్రభుత్వం కానీ వారి సామాజిక మత సంబంధిత ఆచారాల్లో వేలు పెట్టే ధైర్యం చేయలేవు. ఆ ట్రక్లో ఉన్న 30 మంది వ్యక్తులు దొంగచాటుగా ఎందుకు ఆఫ్ఘన్లో ప్రవేశిస్తున్నారో తెలియాలంటే గత 25 సంవత్సరాల చరిత్ర తెలుసుకోవాలి. ఒకప్పుడు రష్యన్లు ఆఫ్ఘన్ను ఆక్రమించుకుని రాజ్యమేలారు. అది అమెరికాకి నచ్చక
ఆఫ్ఘాన్ పక్కదేశమైన పాకిస్తాన్ని ప్రోత్సహించింది. తన వంతు ధర్మంగా పాకిస్తాన్ తాలిబాన్ అనే విప్లవకారుల సహాయంతో ఆ దేశంలో అలజడులు రేపింది. తాలిబాన్ల సాయంతో రష్యన్లకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం జరిపింది. ఇదొక తలనొప్పి వ్యవహారంగా పరిణమించడంతో వారి కర్మానికి వారిని వదిలేసి రష్యన్లు ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ ప్రభుత్వ సాయంతో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. రాజ్యాధికారం చేపట్టిన తాలిబాన్లు మత ఛాందసవాదులు. వారి దృష్టిలో మతం తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు, ఉండకూడదు. వారికి తెలిసినవి రెండే, ఆకలి అసహనం. తెలియనివి రెండే, విశ్రాంతి శత్రువు పట్ల జాలి. వారి నియమాలు కఠినం. అధికారంలోకి రాగానే దేశంలో ఉండే ఆడపిల్లలందరినీ చదువు మానిపించారు, ఉద్యోగాల నుంచి తొలగించారు, హిందూ దేవాలయాల్ని బౌద్ధ స్థూపాల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. వారి ఉద్దేశంలో ఈ ప్రపంచంలో అన్ని బాధలకు, లంచాలకు, డబ్బు కక్కుర్తికి, ఆశకు, అన్నింటికి రెండే కారణాలు: స్త్రీ పట్ల కోరిక, ఐశ్వర్యం పట్ల వ్యామోహం. ఆ రెండింటి పట్ల మోజు వేయడమని వారి సిద్ధాంతం చెబుతుంది. ఆకాశంలో గాలిపటం ఎగరేయటం భగవంతుడిని పరిహసించడమే. అందువల్ల ఆ దేశంలో పతంగులు నిషిద్ధం, చదరంగం జూదంతో సమానం. కాబట్టి ఆ దేశంలో చేసి ఆడకూడదు. ధూమపానం, సినిమా చూడటం, టీవీ వీక్షణం, మ్యూజిక్ వినటం లాంటి వ్యామోహాలకి కఠిన శిక్ష. స్త్రీ యొక్క అందము, సహచర్యము పురుషుడిలో రాక్షసుని నిద్రలేపుతుంది. అందువల్ల పురుషుడితో పాటు చదువుకి, ఉద్యోగానికి స్త్రీ అనర్హురాలు. బురకా లేకుండా సంచరించరాదు, ఎత్తు చెప్పులు వేయరాదు, గోల రంగులు వాడరాదు, పరాయి పురుషుడితో కలిసి తిరగరాదు. పురుషుడు వాహనం నడుపుతూ ఉంటే వదిన కానీ మరదళ్ళు కానీ పక్క సీట్లు కూర్చోరాదు. ప్రజలు మత్తుకు దూరంగా ఉండాలి. పురుషులు గెడ్డం గీయరాదు, సంగీత వినోదాలకు దూరంగా ఉండాలి, మెరుపు దుస్తులు ధరించరాదు. ఈ నియమాలన్నింటినీ అమలు జరిపే వారిని తక్ఫీర్లు అంటారు. తండ్రైనా కొడుకైనా అన్నైనా తమ మత విశ్వాసాల్ని నమ్మని వారిని ఊచకోత కోయటమే వీరి సిద్ధాంతం. అమెరికన్లు, కమ్యూనిస్టులు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ వారి శత్రువులు. మారు లేక చావు అనేదే ఈ తాలిబాన్ల జీవితాదర్శం. మతం తప్ప మరో మార్పు, భగవంతుడు తప్ప మరో తర్కం వారికి అనవసరం. అమెరికాకి ఇదేమీ పట్టలేదు. అమెరికన్లది చిత్రమైన వైఖరి. తమకు నష్టం కలిగినంతకాలం మిగతా ప్రపంచ ప్రజల్ని రాజకీయ కష్టాల్లో ఉన్న వారికి అనవసరం. మతం కన్నా ప్రజాస్వామ్యం ముఖ్యమని వాదించిన 60,000 మంది సామాన్య ఆఫ్ఘాన్ ప్రజల్ని తాలిబాన్లు చంపేసిన, లక్షల మంది స్త్రీల ప్రాథమిక హక్కుల్ని కలరాసిన అమెరికాకి పట్టలేదు. చూసి చూడనట్టు ఊరుకుంది. అయితే ఊహించిన ప్రమాదం మరోవైపు నుంచి వచ్చింది. మరో ఛాందస ఉగ్రవాద సంస్థ అల్ఖైదా తాలిబాన్లతో చేతులు కలిపింది. 2001 సెప్టెంబర్ 11 అల్ఖైదా అధినేత బిన్ లాడెన్ పంపగా 2 విమానాలు అమెరికాలోని ఎత్తైన జంట భవనాల్ని కూల్చేశాయి. సిద్ధాంతంతో కానీ మతంతో కానీ సంబంధం లేని కొన్ని 100 మంది మరణించారు. అందులో చాలామంది అమెరికన్లే. అగ్గి మీద గుగ్గులమైన అమెరికా బిన్ లాడెన్ని తమకు అప్పగించమని అడిగింది. తాలిబాన్లు దాన్ని ఒప్పుకోలేదు. దాంతో అమెరికా పాకిస్తాన్ని రెండింట్లో ఒకదారి ఎన్నుకోమంది. 1, తాలిబాన్లపై యుద్ధం ప్రకటించి తమ ద్వారా $1 బిలియన్ సాయం పొందటం, లేదా అవతల వారి పక్షాన్ని నిలబడి తమతో సంబంధాలు తెంచుకోవడం. అమెరికాని కాదని బతకటం కష్టమని అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్కి తెలుసు. అందుకే మొదటి నిర్ణయం వైపే మొగ్గు చూపాడు. అయితే చాలామంది పాకిస్తానీయులకి ఇది నచ్చలేదు. తాలిబాన్లు హిందువులకి శత్రువులు, కాబట్టి సహజంగానే పాక్కి మిత్రులు. ఇప్పుడు అమెరికా తాలిబాన్లను శత్రువులుగా చూడమంటుంది. ఇది ఎలా సాధ్యం? అందుకే పాక్ దేశీయులు రెండుగా విడిపోయారు. మొన్న మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్నవారిని మరేదో దేశం చెప్పిందని శత్రువుగా ఎలా చూడాలని వారి వాదన. ఈలోగా అమెరికా పాకిస్తాన్ సాయంతో ఆఫ్ఘాన్లో సుస్థిర రాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేసింది. రాజధాని కాబూల్ నుంచి వాణిజ్య నగరం కాందహార్ వరకు ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగింది. అయితే ఇప్పటికీ చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాలన్నీ తాలిబాన్ల గిరిజనుల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ తాలిబాన్ల బారి నుంచి ఆఫ్ఘాన్ని రక్షించడానికి భారత్ కూడా నడుం కట్టుకుంది. దీనికి కారణాలు 2. తాలిబాన్లకి హిందూ దేవాలయాలంటే పడదు. ఇది మొదటి కారణం. తాలిబాన్లు భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లి తమ ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఇది 2వ కారణం. అందుకే ఆఫ్ఘాన్లో ప్రభుత్వం స్థాపింపబడగానే భారత్ $90 మిలియన్ సాయం చేసింది.
ఆ దేశానికి సాయం చేసిన అన్ని దేశాల్లోకెల్లా భారత్దే అప్పట్లో ప్రథమ స్థానమన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది కూడా పాకిస్తాన్ ప్రజలకు నచ్చలేదు. అందుకే ఆ దేశంలో చాలామంది తాలిబాన్లకు మద్దతు పలుకుతున్నారు, రహస్యంగా సాయం అందిస్తున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఈ కారణం వల్లే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘన్కి వెళ్లే వారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రక్ కూడా ఆ విధంగానే కాందహార్ వైపు రహస్యదారుల గుండా వెళ్తుంది.